హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే మా పూజా రూమ్ గురించి వీడియో చేస్తున్నాను అన్నమాట. మా పూజా రూమ్ని చాలామంది చూసే ఉంటారు చాలా వీడియోల్లో. మా ఇంటికి ఉన్న అన్ని డోర్స్ సింగిల్ డోర్ వేయించుకున్నాము, పూజా రూమ్కి మాత్రం డబల్ డోర్ వేయించుకున్నాము. దేవాలయాలకి డబల్ డోర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ప్రతి దేవాలయంకి డబల్ డోరే ఉంటుందని నేను అనుకున్నాను. అందుకే మా హస్బెండ్ అడిగితే రెండు డోర్లు వేయించారనమాట. నాకు రెండు తొలి దేవాలయం మన పూజ రూమే కదండి, అందుకే రెండు డోర్లు చాలా చిన్న వచ్చాయి. అయినా సరే రెండు డోర్లు వేయమన్నాను అనమాట. ఇప్పుడైతే క్లీనింగ్ చూద్దాము. మా పూజా రూమ్ క్లీన్ చేయాలంటే కనీసం 4 అవర్స్ పడుతుంది. నేను మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే 10 అలా అయ్యింది. అది స్పీడ్గా చేస్తే చాలా టైం పట్టేస్తుంది. మా పూజా రూమ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నీ. ఏం తీయాలన్నా అవ్వదండి, ఎందుకో ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటిమెంట్ అన్నమాట. అలా చేయించుకున్నాము అందువల్ల తీయడం అవ్వట్లేదు ఏవిని. ఒక్కోసారి అనిపిస్తుంది మొత్తం అన్నీ తీసేసి ఓన్లీ వెండి విగ్రహాలు ఒక్కటి ప్లేట్లో పెట్టేసి పెడదాం అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అన్నమాట, కానీ తీయడం అవ్వదు, అన్నీ ఒక్కొక్క సెంటిమెంట్ అన్నమాట. ఫొటోస్ అన్నీ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇక్కడైతే న్యూస్ పేపర్స్ వేస్తారు చాలామంది, అలా వెయ్యకూడదు. అసలు వైట్ పేపర్స్ అయినా వెయ్యాలి, కానీ న్యూస్ పేపర్లు అయితే వెయ్యకూడదని విన్నాను అన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, నేనైతే అస్సలు వెయ్యను. బ్లౌజ్ పీసులు కూడా పాడైపోయినవి మరకలు పడినవి అన్నీ వేస్తారు అందరూ, కానీ నేను కనీసం నెలకొకటైనా మార్చినప్పుడల్లా కొత్తది వేసేస్తాను. నేను నా దగ్గర ఉండాలి కానీ కొత్తది వేసేస్తాను. అంటే మనం వేసుకునే బట్టలు మాత్రం నీట్గా ఉండాలి. దేవుడికి రూమ్లో ఉన్న బ్లౌజ్ పీస్ మాత్రం మరకలవి ఏయో చిరిగిపోయినవి ఏదో పాడైపోయినవి వేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. అందరూ కాదులేండి, కొంతమంది అలా వేస్తారు. ఇప్పుడైతే నేను కూలింగ్తో క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వెట్ వైప్స్ దొరుకుతాయండి మెడికల్ షాప్లో, నేను అవి వాడతాను అన్నమాట. అవి ఇంకా వేరే క్లాత్ అవసరం లేదు, ఏటి అవసరం లేదు, వాటితో తుడిసేస్తే తడిగా ఉంటాయి కదా అవి. కానీ అయిపోయాయి అన్నమాట, అవి క్లాత్తో తొడాల్సి వచ్చింది. కోలిని పెట్టాను, తడి క్లాత్తో తుడిసినా సరే కొంచెం స్మెల్ లాగా వస్తుంది కదా. కోలిన్ అయితే బాగుంటుందని కోలిన్తో అయితే తుడిసాను. ఫస్ట్ అయితే ఫొటోస్కి ఉన్నవన్నీ తీసేసి బొట్లు అవి ఉంటాయి కదా అవన్నీ మామూలుగా చేత్తో తీసేస్తున్నాను అన్నమాట. తీసేసిన తర్వాత ఫొటోస్ కూడా కోలిన్తోనే రెండు కర్చీఫ్స్ తీసుకొని ఒకటేమో కోలింతో తుడిసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడిసానమాట. ఇప్పుడు మనం ఎంత ఓపిక్గా చేసుకుంటే పూజ రూమ్ అన్ని రోజులు నీట్గా ఉంటుంది అన్నమాట. అందుకే నేను చాలా ఓపిక్గా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇల్లంతా క్లీన్ చేసాను, కానీ పూజా రూమ్ మాత్రం లాస్ట్లో క్లీన్ చేశాను. ఎందుకంటే నవరాత్రులకి నీట్గా ఉండాలి కదా, ముందే చేసేస్తే నవరాత్రులు వచ్చేసరికి పాడైపోతుంది అనేసి కొంచెం లేట్గా చేశానన్నమాట. ఓపిక కూడా అయిపోయింది బాగా, 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత బాగా ఓపిక తెచ్చుకొని అయితే చేశాను. మా ఇంట్లో పూజా రూమ్ అయితే చాలా కష్టం చేయడం, మరి అందరి ఇంట్లో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఒక కోలిన్ రాసేసి ఒకసారి ఒక క్లాత్తోని ఇంకోసారి పొడి క్లాత్తోని తుడిచేసాను అన్నమాట అన్ని ఫొటోసు. మా ఇంట్లో పూజా రూమ్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటిమెంట్ అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుండి తెచ్చుకున్నవి అలా ఉన్నాయన్నమాట. అందువల్ల నేనేమీ తీయలేను, గృహప్రవేశం ఫొటోస్ అలా తీయలేము కదా. ఇదైతే గిఫ్ట్ ఇచ్చారన్నమాట, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి కదా, బాగుంది కదా అని అది కూడా పెట్టేశాను అన్నమాట. పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, క్లీన్ చేసినప్పుడే చాలా కష్టం. ఇప్పుడైతే స్టోన్స్వి కొన్ని స్టిక్కర్స్ పెట్టాను అన్నమాట. అయినా సరే కుంకుమ బొట్లు పెడతాను, కానీ కొంచెం షైనింగ్గా ఉంటుందని పెట్టాను అన్నమాట. పాడైనప్పుడు తీసేస్తూ ఉంటాను.
ఆ విధంగా అయితే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫొటోస్ చూడడానికి కూడా వెట్ వైప్సే వాడతాను నేను. అవి అయితే చాలా నీట్గా కూడా వచ్చేస్తాయి, కానీ అయిపోయాయి, ఇంకేం చేయలేము. ఈసారి అయితే చాలా రోజులు అయిపోయింది దేవుడి గది అయితే క్లీన్ చేయడం. శ్రావణ మాసంలో క్లీన్ చేశాను, మళ్ళీ వినాయక చవితికి చేస్తాను. కానీ వినాయక చవితికి హెల్త్లు బాగాలేవు కదా ఎవరికి, అందువల్ల ఈ ముట్టుకోలేదన్నమాట. మామూలు పైపైన చేసాను, ఇప్పుడు మాత్రం నీట్గా చేద్దామని అయితే తీసాను. ఇప్పుడైతే చూడండి, ఇదైతే పద్మావతి అమ్మవారి దగ్గర కుంకుమ అన్నమాట. అవసరమైనప్పుడల్లా తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే వినాయకుడితో స్టార్ట్ చేయాలి కదా, బొట్లు పెట్టడమైనా ఫోటో దేవుడి గదిలో పెట్టడమైనా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు కుంకుమలోనేమో వాటర్ కలిపాను, నేను అసలు రోజు వాటర్ కలుపుతాను, అది కూడా అయిపోయిందనమాట. అందువల్ల వాటర్ కలిపాను. రోజు వాటర్ కలిపితే అస్సలు వైట్గా అయిపోతున్నాయి కదా, బూజులాగా పట్టేస్తుంది అన్నమాట. వర్షాకాలం బూజులాగా పట్టకుండా ఉంటుంది అన్నమాట రోజు వాటర్ వేస్తే, కుంకుమలోని చందనంలోని. అది కూడా అయిపోయింది నా బ్యాడ్ లక్, నేను ఇంకా వెళ్ళలేదన్నమాట బయటికి. ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్కిని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. స్వామివారికి అమ్మవారికి నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిటికీ బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ దండలాగా పెడతానన్నమాట నేను ప్రతిసారి, పాడవదు. రోజు వాటర్తో కలిపితే 100% పాడవదన్నమాట, 2 మంత్స్ ఉన్నా సరే పాడవదన్నమాట. మా దేవుడి గది క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా, 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను. మరి అందరూ ఎన్ని రోజులకి చేస్తారో తెలియదు, కానీ నేనైతే 1 మంత్. ఇలా దండలాగా పెడితే కొంచెం నిండుగా కనబడతారన్నమాట స్వామివారు, అందువల్ల అలా పెడతానన్నమాట. అలా పెట్టిన తర్వాత కొంచెం పక్కకు పెట్టి కొంచెం దులిపేస్తే ఎక్స్ట్రాగా ఉన్నదంతా వచ్చేస్తుంది అన్నమాట, అందువల్ల అలా పెట్టేస్తున్నాను. చూడండి, ప్రతి ఫోటో పెట్టిన తర్వాత పక్కకు పెడుతున్నాను అన్నమాట, ఎక్స్ట్రాగా ఉన్న కుంకుమ తీసేయడానికి అన్నమాట. ఇవైతే తర్వాత తీసుకున్న ఫొటోస్ అన్నమాట, అందువల్ల సైజు తేడా వచ్చేసింది. ఇందాకటి ఫోటోలన్నీ గృహప్రవేశం అన్నమాట, ఇవైతే తర్వాత తీసుకున్నవి, అందువల్ల సైజు తేడా వచ్చేసింది. దేవుడి గదిలో కొంచెం తేడాగా అయిపోయింది అన్నమాట. అన్నీ ఒకే సైజులో ఉంటే ఫొటోస్ చాలా బాగుంటాయి. ప్రతిదీ ఒక మెమరీ ఉందన్నమాట, అందువల్ల నేను ఏది తీయలేను. ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదైతే ట్రైపాడ్ పెట్టానండి, ఒక్కొక్కసారి పెడతాను, ఒక్కోసారి బద్దకించి పెట్టను అన్నమాట. ఒక్కోసారి ఒక్కొక్క చేత్తో వీడియో తీసి ఒక చేత్తో పెడుతూ ఉంటానన్నమాట వంటల దగ్గర. అక్కడ ఫోను స్టవ్ దగ్గర ఎక్కువ ట్రైపాడ్ పెట్టేసి ఉంచితే నాకు భయం వస్తుంది అన్నమాట, అందుకే ఒక్కొక్కసారి పెట్టను. మరీ అవసరం అనుకుంటేనే ట్రైపాడ్ పెడతానన్నమాట, లేకపోతే మామూలుగా ఒక చేత్తో పెట్టేస్తాను. దగ్గరగా పెట్టాలి కదా అందువల్ల అన్నమాట. ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత అయితే సామాన్లు అన్నీ తోమాను. అక్కడ కూడా ట్రైపాడ్ పెట్టాను కానీ సరిగ్గా రాలేదు, అందువల్ల అవన్నీ డిలీట్ చేస్తానన్నమాట. ఈ దండలతో సహా ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అన్నమాట. ఆ స్వామివారికి వేసేదేమో టెంపుల్లో ఇచ్చారన్నమాట, కాసుల గొలుసులేమో తెలిసిందే కదా అందరికీ, తిరుపతిలోని తెచ్చింది. చిట్టు గాజుల మాల అయితే నేనే చేసుకున్నాను, అప్పటికి వీడియోలు చేయట్లేదు అన్నమాట, అందువల్ల ఎలా చేయాలో చూపించలేదు. ఇదైతే రెడ్ మాల, దుర్గాదేవి కని తిరుపతిలోనే కొన్నాను అన్నమాట. ఆ రుద్రాక్ష అయితే నేపాల్లో తీసుకున్నాము, ఇంచుమించు 14 ఇయర్స్ అవుతుంది. అది అలాగే శివుడు ఫోటోకి వేస్తానన్నమాట. ఈ కొన్ని షాప్స్లోనేమో మేకులు ఉన్నవి ఉంటాయన్నమాట ఫొటోస్, అవి అలా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది మనం ఏమైనా పెట్టుకోవడానికి.
కొన్ని ఫొటోస్కి అయితే ఉన్నాయి, కొన్ని ఫొటోస్కి అయితే లేవన్నమాట. ఉన్నట్లకి ఈజీగా అవుతుంది, లేనట్లకి ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఫొటోస్ ఎవరైనా తీసుకున్నప్పుడు మేకులు ఉన్నవి తీసుకోండి, ఈజీగా ఉంటుంది అన్ని పెట్టుకోవడానికి. చాలా బాగుంటుంది, మేకులు ఉంటే అసలు ఏదైనా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మాది దేవుడి గది కొంచెం పెద్దగానే ఉంటుంది, అంటే ఆ దేవుడు పెట్టేది కొంచెం పెద్దగానే ఉంటుంది అన్నమాట. ఒక బ్లౌజ్ పీసు రెండు చేస్తానన్నమాట, రెండు పీసులుగా చేసి అటు ఇటు వేస్తానన్నమాట. అలా అయితేనే సరిపోద్ది, మధ్యలో మడత పెట్టి పెట్టినా సరిపోదన్నమాట. ఒక్కొక్క ఫోటో అయితే పెట్టేస్తున్నాను, అన్నీ వేయాల్సినవన్నీ వేసేసి ఒక్కొక్కటి అయితే తెచ్చుకున్నాను. ఇదైతే ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో పట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా అయితే అన్నీ ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అన్నమాట. బాగున్నారు కదా ఈ మూడు ఫొటోస్, ఒకటన్నమాట ఒకే సైజు. తర్వాత అయితే తోమేసి తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అయిందన్నమాట. ఇదైతే నేను గృహప్రవేశం తర్వాత ఓన్లీ వేప చెక్కతో చేయించుకున్నాను అన్నమాట. మా ఇంట్లో అయితే చెక్క సింహాసనం, ఇత్తడి సింహాసనం, వెండి సింహాసనం మూడు ఉంటాయన్నమాట. నాకు పెళ్ళైన తర్వాత వెండి సింహాసనం అయితే కొనుక్కున్నాను నేను. చెక్క సింహాసనం, ఇత్తడి సింహాసనం ఉండేవి కానీ అవి కూడా మార్చేసానమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ కొత్తవి అన్నట్టు తీసుకున్నాను అన్నమాట. వెండి సింహాసనం అయితే నేనే అంటే మా హస్బెండే కొన్నారన్నమాట. వెండి సింహాసనం అయితే నేను రోజు పెట్టను, ఆల్రెడీ పాత ఇంట్లో ఉన్నప్పుడే కొన్నాను, రోజు పెట్టేశాను, అది పూర్తిగా పాడైపోయింది. అందువల్ల నేను పూజలకే తీస్తున్నాను. మరి అలా చేయొచ్చో చేయకూడదో తెలియదు కానీ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అదైతే రోజు పెట్టట్లేదు. సిల్వర్ పాడైపోయిందంటే అసలు వేస్టేజ్ వస్తే చాలా పోతుంది అన్నమాట. అందువల్ల నేనైతే పెట్టట్లేదు, ఎప్పుడో బాగా పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు పెడతాను అన్నమాట. మూడు రకాలవి ఉంటే మంచిదన్నమాట. ఈ సింహాసనం అయితే నేను వేప కర్రతో చేయించాం అన్నమాట. మా తలుపులు చేసిన ఆయనే చేశారన్నమాట. 1500 అంత తీసుకున్నారు, ఓన్లీ వేపతో చేశారన్నమాట. ఈ ఆవు దూడ అయితే నేను తిరుపతిలో తీసుకున్నాను. వెండి ఆవు దూడ అయితే గృహప్రవేశంకి కొన్నది, కవ్వం ఉండాలంటండి దేవుడి గదిలో, అందుకని నేను తిరుపతిలోనే తీసుకున్నాను. అది కూడా లక్ష్మీదేవి చిలకడం అన్న టైప్లో వస్తుంది అన్నమాట కవ్వం. సాయిబాబా విగ్రహం అయితే షిరిడిలో తీసుకున్నాను, ముందుగా పెట్టాను కదా అదైతే అరుణాచలం కొండ అన్నట్టు అనమాట. అదైతే రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళేటప్పుడు అవి అమ్ముతున్నారన్నమాట 200 అది. మళ్ళీ వెళ్ళాం కదా అని తీసుకున్నాను అన్నమాట పూజా రూమ్లో పెట్టుకోవచ్చని. మా పిల్లలు శివస్తోత్రం ఏదో చెప్పినప్పుడు ఎప్పుడో పట్టుకున్నారు, అది సరిగ్గా గుర్తులేదు కానీ ఇదైతే కుబేరు కొంచెం. ఇది కూడా నేను వెండిలో తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఎందుకో. కుబేరు కొంచెం అది కూడా తిరుపతిలోనే తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే ప్రమిదల మీద ప్లేట్లో పెట్టేసి పెట్టేదాన్ని, చాలా ఎక్కువ పనిలా అనిపించేది. అదైతే ఈ వెండి కంచం కూడా చాలా మెమరబుల్ అన్నమాట, ఫస్ట్ తీసుకున్న సిల్వర్ అన్నమాట. ఇదైతే మా దీక్షుగాడికి బారసాలకు ముందే తీసుకున్నాం అన్నమాట. బారసాలకి పేరు బియ్యంలో రాస్తారు కదా, ఈ వెండి కంచంలో బియ్యం వేసి రాశామన్నమాట పేరుని. అందువల్ల ఈ వెండి కంచం అన్న నాకు చాలా ఇష్టం. ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అన్నమాట. ఇదైతే గౌరవ సెట్, దీనికి యెల్లో కలర్ పెయింట్ వేసేసి వైట్ రెడ్ చుక్కలు పెడుతున్నారు అందరూ, నాకు అలాగా నచ్చలేదన్నమాట. అందువల్ల ప్రతిసారి నేను పసుపు కుంకుమలతోనే పెడదామనేసి ఇంకా అలాగే చేస్తున్నాను అన్నమాట.
కొంచెం ఓపిక తగ్గితే అలా చేస్తానేమో, పెయింట్ అది వేసేసి. ప్రస్తుతానికైతే నేను ఇలాగే చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఏదైనా పసుపు కుంకుమ వైట్ బొట్లు పెడితే ఆ అందమే వేరు కదా. అందువల్ల గౌరమ్మ సెట్టకి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను అన్నమాట. దేవుడి గదిలో ఇవి కూడా చాలా మంచిది. నేనైతే రుబ్బురోలు కూడా తీసుకున్నాను, 2-3 సార్లు చట్నీలు అవి రుబ్బాను కూడా. వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చెయ్యలేదు. రుబ్బురోలు, సన్నికల్లు అన్నీ ఇంట్లో ఉంటే చాలా మంచిదట. నేనైతే 1000 రూపాయలకు తీసుకున్నాను రుబ్బురోలు. దాని గురించి కూడా వీడియో చేస్తాను, ఏదో ఒకటి రుబ్బుతూ. బాగుంది, చాలా చిన్నదిగా ఉందన్నమాట. ఏ ఇంట్లోకి చూసినా ఇంట్లోకి వెళ్ళే ముందు తులసమ్మ దగ్గర కానీ ఎక్కడో దగ్గర రుబ్బురోలకైతే బొట్లు పెడుతూ ఉంటారు. మా మమ్మీకి అయితే బాగా పూజలు చేస్తుంది మమ్మీ కూడా. నాకు మమ్మీ అని అలవాటు అయిపోయింది అన్నమాట. అమ్మని పిలిస్తే పలకదు కూడా, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అందుకే మా పిల్లలకు మాత్రం మమ్మీ అని నేర్పించలేదన్నమాట, అమ్మ అనే పిలుస్తారు. నాకు అమ్మ అనే పిలవడం ఇష్టం, కానీ చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది అన్నమాట మమ్మీ డాడీ అని. డాడీని కూడా నాన్నగారు అని పిలవమంటే పిలవలేకపోతున్నారు అన్నమాట. చిన్నప్పటి నుండి అలవాటు చేయలేదు కదా, ఇప్పుడు అలవాటు చేసినా అవ్వదు కదా. అమ్మ నాన్న అన్న పదాల్లోనే చాలా బాగుంటుంది కదా, అలా అన్నమాట. ఇవైతే ఓన్లీ పూజ ఫొటోస్, పూజ ప్రమిదలే అవే కదా. ఇంకా పూజ సామాన్లు స్టోర్ చేసుకునేది కింద ఉంది కదా, అది ఇంకా ఎక్కువ పని అన్నమాట. అదైతే వీడియో తీయలేదు. చూడండి, ఆ చివరిని అయితే ప్లేస్ వదిలేశాను నవరాత్రుల్లో దుర్గమ్మను పెడదామని. ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను, బాగా నీట్గా సర్దుకున్నాను అన్నమాట. ఆ చివరిని దుర్గమ్మని అయితే పెడతాను. ఫస్ట్ రోజు పెడతాంలే కిందన ఏదైనా వేసి మళ్ళీ అనేసి అక్కడికైతే ఖాళీ వదిలేశాను. ఫోటో పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజే పెడితే బాగుంటుందని పెట్టలేదన్నమాట. ఈ ఏనుగులు అయితే మాడుగుల మాదకొండమ్మ అమ్మవారి పండగలో తీసుకున్నాను అన్నమాట. అవి కూడా ఒక మెమరీ కదా. అలా తీసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళాము, అక్కడది అప్పుడు అది తీసుకున్నామా అన్నట్టు ఉంటుంది అన్నమాట. నెమలి విసునకర్ర కూడా తీసుకోండి ఎవరైనా నమ్మకం ఉంటే. ఇదైతే నేను తిరుపతిలోనే తీసుకున్నాను, గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను. దేవుడి గదిలో ఉంటే అది కూడా చాలా మంచిదట, అందువల్ల అన్నమాట. ఇవైతే అన్ని దేవుళ్ళు ఉన్న ఫోటో అన్నమాట. ఈ విధంగా అయితే దేవుడి గది అయితే క్లీన్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.